ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం కూడా మనం దేవుని ప్రేమను గురించి ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు వందనాలు నాయన. సిలువలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి, మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ నూతన జీవాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను బట్టి, మీ వాక్యమును బట్టి, సంగమును బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. అయా, మీ ప్రేమను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యమును నా హృదయంలోను, ఈ వాక్యము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలోనూ మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము. మేము ప్రేమలో వేరుపారి స్థిరపడినట్లును, విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మా హృదయములలో జీవించినట్లు సహాయించమని మేము కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లెట్ మీ గో టు మై ప్రజెంటేషన్. దేవుని ప్రేమ గురించి మనం ధ్యానించడం ప్రారంభించి ఇది మూడవ వారము. ఈ వారం కూడా దేవుని ప్రేమ గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాము. మొదటి వారంలో దేవుని స్వభావమే ప్రేమ, గాడ్స్ నేచర్ ఈజ్ లవ్ అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. అయితే గాడ్స్ నేచర్ ఈజ్ లవ్ అని ధ్యానించేటప్పుడు దేవుని ప్రేమ గురించి మూడు సత్యాలు మనం గమనించాం. మొట్టమొదటి ఏంటంటే, ప్రేమ అనేది దేవుని మూలముగా కలుగుచున్నది. అంటే ఈ లోకంలో మనం అనుభవించేటువంటి ఏ రకమైనటువంటి ప్రేమైనా కానివ్వండి, తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు, భార్యాభర్తల ప్రేమ కావచ్చు, సహోదరుల ప్రేమ కావచ్చు, ఏ ప్రేమ అయినా సరే దానికి మూలం దేవునిలో ఉన్నది అన్నటువంటి విషయం మనం గమనించాలి. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లవ్. రెండోది ఏంటంటే, దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్. అంటే లవ్ ఈజ్ ద ఎస్సెన్స్ ఆఫ్ గాడ్స్ నేచర్ అన్నమాట. దేవుని స్వభావమే ప్రేమ. దేవుడు పరిశుద్ధుడై ఏ విధంగా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా ఆదియు అంతమై ఉన్నాడో, ఆయన ఏ విధంగా శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు ఉన్నాడో, ఆయన ఏ రకంగా సర్వశక్తిమంతుడో, సర్వము వ్యాపించి ఉన్నాడో, అదేవిధంగా దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. అంతేగాని ఏదో ఒకనొక సమయం నుంచి, ఒకనొక రోజు నుంచి దేవుడు నేను కూడా ప్రేమించాలి అని చెప్పి ఆయన ప్రేమించడం నేర్చుకోలేదు. కానీ ఆయన స్వభావమే ప్రేమ అన్నటువంటి విషయము మనం గమనించాలి. మూడో విషయం ఏంటంటే, దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఏ రకంగా ప్రత్యక్షపరచబడింది? ఆయన ఒక మానవునిగా ఈ లోకంలోకి రావడం ద్వారా, మన మధ్య జీవించి తన యొక్క ప్రణాళికలను మనకు తెలియజేయడం ద్వారా, మన పాపాల నిమిత్తము సిలువలో ఆయన చనిపోవడం ద్వారా, మనందరికీ తన సిలువ మరణ పునరుద్ధానాల వలన మనకు నిత్య జీవం ఇవ్వడం ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. కాబట్టి ఎవరు కూడా దేవుడు నన్ను ప్రేమించలేదని, లేకపోతే దేవుడు నన్ను ఇంకా ఎందుకు ద్వేషిస్తున్నాడు, ఆయన నన్ను ఎప్పుడు ఇంకా కరుణిస్తాడు అన్నటువంటి ప్రశ్నలు వేయడం ఎంతమాత్రం సరైనటువంటి పని కాదు అన్నటువంటి విషయం మనం గమనించాలి. ఈ మూడు విషయాలను మనము మొదటి వారంలో నేర్చుకున్నాం. మరి రెండవ వారంలో దేవుని ప్రేమకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాల గురించి మనం ధ్యానించడం జరిగింది. వాటిలో మొట్టమొదటి ఏంటంటే, దేవుని ప్రేమ షరతులు లేనటువంటిది. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. రెండవది, దేవుని ప్రేమ మార్పు లేనటువంటిది. గాడ్స్ లవ్ ఈజ్ ఇమ్యూటబుల్. మూడవది, దేవుని ప్రేమ విశ్వజనీనమైనటువంటిది. గాడ్స్ లవ్ ఈజ్ యూనివర్సల్. ఈ మూడు విషయాలను మనము రెండవ వారంలో ధ్యానం చేయడం జరిగింది. ఈ మూడింటిని కలిపే మనం ఏమంటామంటే అగాపే ప్రేమ అంటాము. అగాపే ప్రేమ అంటే ప్రేమించబడుటకు యోగ్యత లేనటువంటి వారిని ప్రేమించడం అగాపే ప్రేమ అన్నమాట. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ప్రేమ. అంటే ప్రేమించబడడానికి ఏ రకమైనటువంటి యోగ్యత మనలో లేదు. మనం దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారిగా దేవుని యొక్క వాక్యం చెప్పడం జరిగింది. అంటే ప్రేమించబడడానికి ఏ రకమైనటువంటి అర్హత మనకు లేదు. అటువంటి వారిని ఏ రకమైన షరతులు లేకుండా ఆయన ప్రేమించాడు, మార్పు లేనటువంటి ప్రేమతో ప్రేమించాడు. విశ్వజనీయమైనటువంటి ప్రేమ అంటే ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా
ఏకరీతిగా అందరినీ ఆయన ప్రేమించడం జరిగిందనమాట. కాబట్టి దీన్నే మనము అగాపే లవ్ అని అంటాము. దీని విషయం మనము రెండవ వారంలో ధ్యానం చేయడం జరిగింది. మరి ఈ వారంలో అనుదిన జీవితంలో దేవుని ప్రేమ, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ గాడ్స్ లవ్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. మొట్టమొదటిగా మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడాలి. వీ మస్ట్ బి రూటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గాడ్స్ లవ్. కొన్ని లేఖన భాగనాలు మనం పరిశీలిద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈ వచనాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి ప్రార్థన, విశ్వాసుల కోసం ఆయన ప్రార్థన ఏమిటో మనము ఈ వచనాల్లో గమనించవచ్చు. ఇక్కడ ఈ 18వ వచనం మనం గమనిస్తే, మనం ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. ప్రేమ యందు వేరుపారడం అంటే, ఏదైనా ఒక చెట్టు ఉంది, దాని వేరు ఎంత లోతుగా వెళ్తే ఆ చెట్టు అంత బలంగా నిలబడగలుగుతుంది. గాలి వానలు వచ్చినప్పటికీ ఎంత భయంకరమైనటువంటి తుఫానుడైనా కానివ్వండి, ఆ చెట్టు వేరు కానీ బాగా లోతుగా వెళ్ళిందనుకోండి, ఆ చెట్టు పడిపోదన్నమాట. ఆ రకంగా మనం కూడా దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. దాన్ని మరొక రకంగా ఏం చెప్పాడంటే, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. క్రీస్తు యొక్క ప్రేమ మన జ్ఞానానికి మించిందనమాట. అంటే దాని అర్థం ఏంటి? మనకు చాలాసార్లు మన జీవితంలో జరిగేటువంటి విషయాలు అర్థం కావు. ఒక్కోసారి కష్టాలు వస్తుంటాయి, ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఏదైనా శోధన కావచ్చు, ఒక్కోసారి మరణమే కావచ్చు. ఒక్కోసారి మనకు అర్థం కానప్పుడు మనము చాలా డిస్టర్బ్ అయిపోతాము, నిందిస్తాము, దేవుని పైన సణుగుతూ ఉంటాము, దేవుడు నన్ను ప్రేమించడం లేదు అంటాము, దేవుడు నా యందు పగబట్టి ఉన్నాడు అంటాము, దేవుడు నన్ను ఎందుకు కరుణించడం లేదు అంటాము అని అనేక రకాలుగా దేవుడు నిందించడం ప్రారంభిస్తాం. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మన చుట్టూ జరిగేటువంటి విషయాలు లేదా మన జీవితంలో జరిగే విషయాలు అనేకాలు మనకు అర్థం కాకపోవచ్చు, బట్ స్టిల్ గాడ్ లవ్స్ అస్. అంటే దేవుని యొక్క ప్రేమ మన జ్ఞానానికి మించినటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అన్నటువంటిది పౌలు గారి ప్రార్థన. తద్వారా ఏం జరుగుతుంది? మనం ప్రేమలో వేరుపారి స్థిరపడితే ఏం జరుగుతుందో ఆ 18వ వచనం మొదటి భాగంలో ఉంది, చూడండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను. అంటే మనం దేవుని యొక్క సారూప్యంలోనికి మారేటటువంటి ప్రక్రియలో ఉన్నాం. ఈ ప్రక్రియలో మనం పరిపూర్ణంగా ఏ విధంగా ఎదగగలమంటే దేవుని ప్రేమను తెలుసుకున్నట్టు ద్వారానే. ఈ విషయాన్ని మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుని కోసం ఏదో చేయాలనుకుంటాం. కొంతమంది అనుకుంటారు దేవుని కోసం బాగా పాటలు పాడాలనుకుంటారు, కొంతమంది అనుకుంటారు దేవుని కోసం బాగా డబ్బులు ఇవ్వాలనుకుంటారు, కొంతమంది నేను వెళ్ళి ఎంతమంది ఎంత ఎక్కువ మందికి ఎంత ఎక్కువగా వాక్యం చెప్తే అది దేవుని దృష్టిలో గొప్పగా ఉన్నాను అనుకుంటారు. కానీ దేవునిలో బాగా ఎదగాలి, ఒక పూర్ణమైనటువంటి స్థితికి రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఎంత ఎంత ఎక్కువగా మనం దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలమో అంతగా మనం దేవునిలో ఎదగగలము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా 15, 16 వచనాన్ని చూస్తే, 15వ వచనం చూడండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఈ మాటలు గమనించండి. మనము ఈ వచనాలన్నీ కానీ చదివితే మనకేమర్థమవుతుందంటే, ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం బాగా లోతుగా అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలను అంతగా బలపరుస్తాడనమాట. దేవుని ప్రేమను ఎంత వేరుపారి స్థిరపడితే
అంతగా దేవుని ఆత్మకార్యాలు మనలో చూడగలము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో జీవిస్తూ మన జీవితంలో ఆయన యొక్క కార్యాలను బయలుపరచగలడు. రైట్, కాబట్టి దేవుని యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఎవరైనా నన్ను దేవుని ప్రేమ నుండి వేరు చేయగలరా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కెన్ ఎనీ వన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? మనము ఒక వాక్య భాగం చూద్దాం. పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, 35వ వచనం నుంచి చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవుని అయినను, అధికారుడైనను, యుక్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందుడి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. 39వ వచనం గమనించండి, ఎంత స్పష్టంగా పౌలుగారు చెప్తున్నారు, మనము ప్రభు అయిన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ సపరేట్ ఇస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుంచి మనలను వేరుపరచగలిగినటువంటిది లేనే లేదు అన్నటువంటి విషయం మనం గమనించాలి. చూసారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో. రైట్, అయితే మనము ఈ వచనం నుంచి మనం ఏమర్థం చేసుకోగలము, దేవుని ప్రేమ నుంచి మనలను ఏది వేరు చేయలేదు అని మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మరికొన్ని వచనాలు కానీ మనం చదివితే, యూదా రాసినటువంటి పత్రిక 21వ వచనం చూడండి, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండు. ఆఖరి భాగం ఒకసారి చూడండి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండు. ఎవరు కాచుకొని ఉండాలి? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మనల్ని మనం కాచుకోవాలి. చూడండి, ఈ లోకంలో ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు, కానీ నేను మాత్రము కేర్ఫుల్గా ఉండాలి. ఆ దేవుని ప్రేమలో నిలిచి ఉండేటట్టు నన్ను నేను కాచుకుని ఉండాలి. ఐ షుడ్ బి కేర్ఫుల్ దట్ ఐఎమ్ కంటిన్యూ టు స్టే ఇన్ దట్ లవ్. ఆ ప్రేమలో నేను ఉండునట్లుగా, కొనసాగునట్లుగా నేను మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఈ లోకంలో ఏది కూడా నన్ను దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు, కానీ నేను నా రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ, నేను ఆ ప్రేమలో కొనసాగునట్లుగా నా గురించి నేను కేర్ తీసుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎఫెసి సంఘంతో మాట్లాడుతూ ఆయన ఒక విషయము మనకు తెలియజేస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఏంటి? విశ్వాసుల గుంపుతోటి, అంటే ప్రతి విశ్వాసితో ఆయన మాట్లాడుతూ ఉన్నట్టే. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. అదేంటంటే, నీకు మొదట నీకు నా పైన ఉన్నటువంటి ఆ ప్రేమ నీకు లేదు అని అక్కడ ఆయన చెప్తున్నాడు. మొదట నీకు నా పైన ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమను వదిలితివి. ఆ మాట గమనించారా? మనం వదిలిపెట్టచ్చు దేవుని ప్రేమను. ఈ లోకమును ఏది కూడా మనలను దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేవు, కానీ నేను ఐ కెన్ నాకు ఒక స్వతంత్రత ఉందన్నమాట. ఐ కెన్ టేక్ ఎ డెసిషన్, యునో, ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ టు స్టే ఇన్ దట్ లవ్, ఐ కెన్ స్టే ఇన్ దట్ లవ్. అదే ప్రేమలో కొనసాగాలంటే కొనసాగవచ్చు, లేదా ఆ మొదటి స్థితి నుంచి పడిపోవాలంటే పడిపోవచ్చు, అసలు ఆ ప్రేమలో నుంచి బయటకు రావాలంటే రావచ్చు. ఐ కెన్ డూ దట్. అంటే మన మీద ఒక బాధ్యత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని 5వ వచనంలో ఆయన చెప్తాడు, ఏం చెప్తున్నాడు చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితువో. గమనించండి అన్నమాట, ఒకప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఇప్పుడైతే ఆ స్థితిలో లేవు. కాబట్టి ఏ స్థితిలో నుంచి నీవు పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అంటే ఆ మొదటి స్థితికి రాను మరి మరలా. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి,
లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతను. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా గమనించాలి. దేవుని ప్రేమ నుంచి ఈ లోకంలో ఏది కూడా, ఈ లోకమే కాదు వేరే లోకం నుంచి కూడా ఏది కూడా వేరు చేయలేదు. అయితే నీకు నాకు మాత్రం ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ ప్రేమలో కొనసాగాల వద్దా అన్నటువంటి నిర్ణయము నీతో నాతో ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్, మరొక విషయాన్ని మనం గమనిద్దాం చూడండి. రెండవ విషయం ఇక్కడ ఏంటంటే, రెండవ విషయము, దేవుడు మనలను ప్రేమించిన రీతిగానే మనము మనలను ప్రేమించుకొనవలెను. గాడ్స్ లవ్ దెన్ బికమ్స్ ద బేసిస్ ఫర్ అవర్ సెల్ఫ్ లవ్. అంటే మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకోవాలి? దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడో, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడో మనం కూడా అంత గొప్పగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, కొంతమంది ఉంటారు వారు ఎప్పుడో చేసినటువంటి ఒక తప్పును జ్ఞాపకం పెట్టుకొని, అబ్బా నేను భయంకరమైనటువంటి తప్పు చేశాను, ఇక ఈ తప్పుకు నాకు క్షమాపణ లేనే లేదు అని చెప్పేసి వారి మిగిలిన జీవితం ఒక రకమైనటువంటి డిప్రెషన్లో, దిగులుతో, వేదనతో కుమిలిపోతూ బతుకుతారు. వారు కుమిలిపోతూ బతకటమే కాదు, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా వాళ్ళు కూడా, వీళ్ళ వలన వాళ్ళు కూడా కుమిలిపోతారు, వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి వేదనకు గురవుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే, నన్ను చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న సరిగ్గా చూసుకోలేదు, అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేశారు అని లేని పని ఏదో ఒక రీజన్స్ అవి, అది వాస్తవం కానివ్వండి అవాస్తవం కానివ్వండి, ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక దాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఒకరిని నిందించడమో లేకపోతే వారిని వారిని నిందించుకోవడం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు నన్ను ఇంత గొప్పగా ప్రేమించాడు అన్నటువంటి విషయం మనం తెలుసుకుంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనము ఆయన ప్రేమలో వేరుపారి స్థిరపడినట్లయితే మనల్ని మనము చాలా చక్కగా యాక్సెప్ట్ చేస్తాను. అండర్స్టాండ్? కాబట్టి మనము ఒక రకమైనటువంటి డిప్రెషన్ స్టేట్కి గురి కావలసినటువంటి అవసరం లేదు. కొంతమంది అయితే ఎలా ఉంటారో తెలుసా, ఏదన్నా వారి బలహీనతలో ఏదన్నా ఒక పాపములో పడిపోయారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఇమీడియట్గా ఏం ఆలోచిస్తారో తెలుసా, ఇక దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఇక దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నాకు రక్షణ ఉందా, నాకు నిత్యజీవం ఉందా, దేవుడు నన్ను నెట్టేశాడా, ఈ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వాళ్ళను వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు ఒక ప్రక్క, మరొక ప్రక్క దేవుని ప్రేమను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి, ఎవరైనా సరే దేవుని ప్రేమను కానీ యాక్సెప్ట్ చేశారు అంటే దేవుడు ఇంత గొప్పగా నన్ను ప్రేమించాడు అని వాళ్ళు వాళ్ళను కూడా, వారి తప్పులను కూడా వారు క్షమించుకొని చక్కగా వాళ్ళను వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ అది ఒక ప్రశ్న ఉంది, నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి? ఇంతకు మన ఇక్కడ పాఠం ఏంది, దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి మనం కూడా మనల్ని ప్రేమించుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి అన్నటువంటిది ఒక ప్రశ్న. ఇక్కడ చూడండి, ఒక వాక్య భాగాన్ని చూద్దాము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది, కావున మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ 14 వచనంలో ఏముంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది, లేఖనంలో ఆ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై, దేవునికి విధేయత మనం చూపించాలి, అది మొదటి విషయము. రెండవ విషయం ఏంది, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే ప్రతి రకమైనటువంటి పాపాన్ని మనం వదిలిపెట్టాలి. మూడవ విషయం ఏంది, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అదనమాట, ఏ విధంగా నన్ను నేను ప్రేమించుకోవాలి, దేవుడు నన్ను ఏ విధంగా ప్రేమించాడు, దేవుడు నన్ను అసలు ఎందుకోసం ప్రేమించాడు, నేను పరిశుద్ధుడినై ఉండాలి అని, పాప బానిసత్వంలో ఇక పైన ఉండకూడదని దేవుడు తానే ఈ లోకానికి వచ్చి నా కోసం చనిపోవడం జరిగింది. కాబట్టి నేను కూడా ఇక నుంచి ఆ పాపపు పనులను చేయకుండా ఆ పూర్వపు అజ్ఞాన దశలో నాకుండినటువంటి ఆశలను బట్టి నేను బ్రతుకుంటాను అప్పుడు. అయితే ఇప్పుడు మరలా ఆ స్థితికి పోకుండా దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము నేను కూడా పరిశుద్ధుడై ఉండులాగున నన్ను నేను ప్రేమించుకోవాలి. గమనించారా? కాబట్టి ఇక్కడ నన్ను నేను ప్రేమించుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏ రకంగా పరిశుద్ధుడై ఉన్నాడో, ఆ పరిశుద్ధతలోనికి నేను రావాలని నన్ను ఎలా ప్రేమించాడో, నాకు ఏ రకంగా పిలుపునిచ్చాడో, ఆ పిలుపును బట్టి
నా పరిశుద్ధత నేను కాపాడుకోవాలి, ఆ రీతిగా మనల్ని మనం ప్రేమించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్. అయితే నన్ను ప్రేమించుకోవాలంటే నేను స్వార్థపూరితంగా ఉండాలన్న దాని అర్థం. డస్ సెల్ఫ్ లవ్ మీన్స్ ఐ షుడ్ బి సెల్ఫిష్? అది ఎంత మాత్రం కానే కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొన్ని వాక్య భాగాలు చూద్దాం. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 22 అధ్యాయంలో, వారిలో ఒక శాస్త్రోపదేశకుడు ఆయనను శోధించచ్చు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమయ్యునవని అతనితో చెప్పెను. ఇక్కడ 37వ వచనం చూడండి, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమించాలి, అది మొట్టమొదటి ఆజ్ఞ. దానితో పాటు రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి నా పొరుగు వారిని నేను ఎలా ప్రేమించాలి? నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో అలానే నా పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ నన్ను నేను ఎలా ప్రేమించుకుంటాను, ఎలా ప్రేమించుకుంటాను, ఎలా ప్రేమించుకోవాలి, దాని అర్థం నన్ను నేను స్వార్థపూరితంగా ప్రేమించుకోవాలని కాదు. కొంతమంది అనుకుంటారు, దేవుడు నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో అలానే పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కదా, కాబట్టి మొదట నేను నన్ను నేను ప్రేమించుకుంటాను అని చెప్పి స్వార్థపూరితంగా తయారైపోతారు. దాని అర్థము నన్ను నేను ప్రేమించుకోవాలంటే ఎంతసేపటికి నా బాడీ షేప్ బాగుండాలని, నా హెయిర్ బాగుండాలని, నా స్కిన్ కలర్ బాగుండాలని, నన్ను నా శరీరానికి బాగా హంగులు దిద్దుకోవాలని, దాని అర్థం అది కాదు. సాధారణంగా నన్ను ప్రతి మనిషి వారి గురించి వారు ఏం కోరుకుంటారంటే, నేను సంతోషంగా ఉండాలి, ఇతరులు నన్ను గౌరవించాలి, నేను దీవించబడాలి, ఏ రకమైనటువంటి ప్రమాదానికి గురి కాకూడదు, ఇతరులు నా ఎడల జాలి చూపించాలి, కరుణ చూపించాలి, ఈ రకంగా ఏ మనిషైనా తమను గురించి తాము ఆలోచించుకుంటారు, ఒక మంచిగా ఉండాలని కోరుకుంటారు. అదే రకంగా ఇతరులకు కూడా మనం చూడాలన్నమాట, అంటే వారికి కూడా మంచి జరగాలని, వారిని కూడా మర్యాదపూర్వకంగా మనం చూడాలని, వారి ఎందుకు కూడా జాలి కలిగి ఉండాలి అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం. అంతేగాని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకోవాలి అంటే దాని అర్థము ఏదో స్వార్థపూరితంగా ఉండాలి అన్నటువంటిది మాత్రం దాని అర్థం కాదు అన్నటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో చూడండి, మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయడి. ఇతరులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావు? యాక్చువల్గా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఇందాక మనం చదివిన దానితో సమానం అనమాట. బోత్ ఆర్ ఈక్వల్, అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నదాన్ని మరొక రకంగా చెప్పాలంటే ఈ విధంగా ఉంటుంది. మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో, మనుషులు నీకు ఏం చేయాలని కోరుకుంటావు? నిన్ను గౌరవించాలని కోరుకుంటావు, నిన్ను మంచిగా చూడాలని కోరుకుంటావు, నీ ఎడల జాలిని కరుణను కలిగి ఉండాలని కోరుకుంటావు, నీకు మేలు చేయాలని కోరుకుంటావు. కాబట్టి ఇతరులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో ఆ రకంగానే నువ్వు కూడా వారికి మేలు చెయ్యి, వారి మంచిని కోరుకో, వారికి చెడు జరగాలని కోరుకోవద్దు, వారి ఎడల కరుణ కలిగి ఉండు, జాలి కలిగి ఉండు అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశము. ఇదే విషయాన్ని ఆయన మంచి సమరయైన కథలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఈ లూకాసువార్త 10వ అధ్యాయం 36వ వచనం చూడండి, నేను ఆ ఉపమానం అంతా చెప్పడం లేదు కానీ అందులో ఒకే ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. 36వ వచనము, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు, అతని మీద జాలిపడిన వాడే అనెను. ఎవరు పొరుగువాడు? ఆ దెబ్బలు తిని పడిపోయినటువంటి ఆ వ్యక్తికి ఎవరు పొరుగువాడు? ఎవరైతే ఆ వ్యక్తి పైన జాలి చూపించాడో అతడే నిజమైనటువంటి పొరుగువాడు అదనమాట. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుకోవటం దాని అర్థం ఏంటంటే, నీవు ఇతరులకు జాలిని చూపించు, కరుణను చూపించు. ఎందుకంటే ఇతరులు కూడా నీకు జాలిని చూపించాలని నువ్వు కోరుకుంటావు కదా, ఇతరులు కూడా నీకు మేలు చేయాలని నువ్వు కోరుకుంటావు కదా, ఆ రకంగా నీవు కూడా ఇతరుల ఎడలు జారి కలిగి ఉండు, వారికి మేలు చెయ్యి, వారు బాగా ఉండాలని కోరుకో అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశము అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే దాని అర్థం ఏంటంటే, మన ఎడల మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటామో, జారి కలిగి ఉండాలని కోరుకుంటామో, ఆ విధంగా
ఇతరుల యందల మనము జాలి చూపించేటువంటి వారంగా ఉండాలి అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం. కాబట్టి రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా మనలను ప్రేమించబద్దులమైనాము. ఏ రకంగా ప్రేమించుకోవాలి? ఎప్పుడో జరిగినటువంటి తప్పులను ఇంకా తవి తీయొద్దు. దేవుడు క్షమించాడు కాబట్టి వాటిని వదిలేద్దాము. దేవుడు నన్ను ఎంతగా గొప్ప ఇంత గొప్పగా ప్రేమించాడు కాబట్టి నేను కూడా నన్ను పరిశుద్ధంగా ఉండే విధంగా ప్రేమిస్తాను. మరలా పాపము జోలికి పోకుండా పరిశుద్ధంగా ఉండులాగున నన్ను నేను ప్రేమించుకుంటాను అన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. మూడో విషయం గమనించండి, దేవుడు మనలను ప్రేమించిన రీతిగానే మనము ఇతరులను ప్రేమించాలి. కాబట్టి ఇతరులను మనం ఏ విధంగా ప్రేమించాలి? ఇందాక దాంట్లో మనం కొంత చదివాము, నిన్ను వలె నీ పొరుగు వలను ప్రేమించని. అయితే ఈ మూడో పాటి ఇంకొంచెం ఎక్కువ అనమాట. నిన్ను వలె నీ పొరుగు వలను ప్రేమించడం కన్నా దేవుడు మనలను ప్రేమించిన రీతిగా మనం ఇతరులను ప్రేమిద్దాము. ఇది ఇంకొంచెం ఎక్కువ, రెండో పాయింట్ కన్నా. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడంటే తానే మానవ రూపమెత్తి లోకానికి వచ్చి నా కోసం సిలువలో చనిపోయాడు. ఏ రకమైనటువంటి షరతులు లేకుండా మార్పు లేనటువంటి ప్రేమతో ప్రేమించాడు. ఆ రకంగా నేను ఇతరులను ప్రేమించాలి, మనం ఇతరులను ప్రేమించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఈ విషయం మనము ఇదివరకే చదివాము. ఇన్ఫ్యాక్ట్ ఈ మూడు వారాలు మన ధ్యానానికి మూలవాక్యం ఇదే అనమాట. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19-21 వచనాలు చదువుదాం. చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధి కొడగను. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇక్కడ 20వ వచనం చూడండి, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధి కొడగను. ఈ మాట గమనించండి. అసలు 19వ వచనం చూస్తే మొదట ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి మొట్టమొదటి ఎవరు ప్రేమించారు? దేవుడు మనల్ని ప్రేమించాడు మొట్టమొదటి విషయము. రెండవ విషయం ఏంటంటే ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడల అతడు అబద్ధికుడగును. దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి తన సహోదరును ద్వేషించలేడు. దేవుని ప్రేమను విడదీయలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని ప్రేమను విడదీయలేము. నేను దేవుని ఎరిగి ఉన్నానంటే ఆయన ప్రేమ నాలో ఉందని అర్థము. ఆ ప్రేమ ఇతరులకు ప్రవహించాలి అన్నటువంటిది అర్థము. రైట్, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. 21వ వచనం చూడండి, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇది ఒక ఆజ్ఞ, ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి దేవుని ప్రేమించే ప్రతివాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. కాబట్టి ఇట్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, నేను ప్రేమిస్తే ప్రేమిస్తానే లేదంటే లేదులే, అటువంటి ఆప్షన్ లేదు అన్నటువంటి విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారనే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగనే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగనే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కాబట్టి ఆయన 44వ వచనం ఎంత చక్కగా చెప్పాడు చూడండి, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయన మీ శత్రువుల కొరకు శత్రువులనే ప్రేమించమన్నాడు. అసలు మన శత్రువులు అంటే ఎవరు? మనం ఊరకు ఒక మాట అన్న వాళ్ళు కూడా శత్రువులుగా భావిస్తాం. యాక్చువల్గా శత్రువులు అంటే ఎవరంటే మన ప్రాణం తీయాలని కోరుకునే వాళ్ళు మన శత్రువులు. మన ప్రాణం తీయాలని కోరుకునే వాళ్ళు మన శత్రువులు, అది యాక్చువల్గా. కానీ మనము మనతో మాట్లాడకపోతే చాలు వాళ్ళు ఒక శత్రువులుగా చూస్తాము. ఏదన్నా ఒక చిన్న విషయంలో మనం మనతో విభేదిస్తే చాలు వాళ్ళు ఇంకా మన శత్రువులుగా చూస్తాము. అసలు శత్రువులు అన్నటువంటి పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారు? మీ శత్రువులనే మీరు ప్రేమించమని చెప్తున్నాడు. మరి చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు ఇంక ఈజీగా ప్రేమించాలి కదా మనం. గమనించండి, మన శత్రువులను ప్రేమించాలి, మనం ఎప్పుడైనా ఒకరిని ప్రేమిస్తే వారి నిమిత్తం ప్రార్థన చేయాలి అన్నటువంటి విషయం కూడా మనం గమనించాలి. చూడండి,
ఒకరి కోసం ప్రార్థించడం అనేటువంటిది చాలా, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ జాబ్. అదంత ఈ సులభమైనటువంటి విషయం ఏం కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్. అసలు మనం మన కోసమే ప్రార్థన చేసుకోము, అటువంటిది ఇంకా శత్రువుల కోసం ఏం చేస్తాము? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీ శత్రువుల కోసం, మీ శత్రువులను ప్రేమించుడి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వారి కోసం ప్రార్థన చేయండి. ఏమైనా ప్రార్థన చేయాలి? వారు మారాలని, వారు దీవించబడాలని, వారు దేవుని తెలుసుకోవాలని. యు అండర్స్టాండ్? కాబట్టి మనం మన శత్రువులను ప్రేమించు వారిగా ఉండాలి. ఎందుకంటే మన శత్రువులమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. మనము దేవునికి శత్రువులమై ఉన్నప్పుడే మనము ఆయన మనలను ప్రేమించాడని పౌలు గారు తాను రాసినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మరి మీ శత్రువులనే మీరు ప్రేమించాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు కదా, మరి క్రైస్తవులు యుద్ధాలు చేయవచ్చా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నంటే, మనం ఎవరితో యుద్ధం చేస్తాము? మన శత్రువులతోనే కదా యుద్ధం చేసేది. కాబట్టి క్రైస్తవులు యుద్ధాలను చేయవచ్చా? కెన్ క్రిస్టియన్స్ పార్టిసిపేట్ ఇన్ వార్స్? ఈ ప్రశ్న. ఒక వాక్యాన్ని నేను మీ ముందుకు తెస్తాను, చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు, ఎదురించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరుడు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఈ మాటలు గమనించండి. ఇక్కడ ఏమన్నది, మొట్టమొదటి వచనం చూస్తే ప్రతివాడును అధికారులకు లోబడి ఉండాలి, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. చూడండి, ప్రతి రకమైనటువంటి అధికారం ఈ లోకంలో ఉన్నటువంటిది అది దేవుని వలననే ఏర్పడింది అని మనం గమనించాలి. మొట్టమొదటి విషయము ఆ విషయాన్ని. కాబట్టి దేవుడే ఈ అధికారులను ఏర్పాటు చేశాడు, కాబట్టి అధికారులకు మనం లోబడి ఉండాలి అనేటువంటి విషయము మొట్టమొదటి విషయం మనం గమనించాల్సింది. రెండోది, కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమం ఎదిరించుచున్నాడు. చూడండి, కాబట్టి ఒక అధికారాన్ని మనం ఎదిరించడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ఆజ్ఞను, ఒక విధానాన్ని, ఆ నియమాన్ని మనం ఎదిరించుచున్నాము అనేటువంటి విషయము మనం గమనించాలి. అయితే ఎవరైతే అధికారాన్ని ఎదిరిస్తారో వారు తమ మీదకి తామే శిక్షను తెచ్చుకుంటారు అనేటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా 3వ వచనం చూడండి, ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే కాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఇక్కడ ఈ మాట గమనించండి, అధికారులు ఎవరంట? వారు దేవుని పరిచారకులు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అదేవిధంగా మీరు 4వ వచనం చూస్తే అక్కడ ఏమని ఉందంటే, నీవు చెడ్డది చేసినట్లు భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు. ఎందుకు వారు ఖడ్గం ధరిస్తారు? ప్రతీకారం చూపడానికై. అందుకని ఆఖరి మాట చూడండి, కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళైనా సరే సైనికులు ఒక అధికారానికి లోబడతారు. అది ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి అధికారం అన్నమాట. ఆ అధికారాన్ని బట్టి వాళ్ళు తుపాకీని ఉపయోగిస్తారు, శత్రువులను చంపుతారన్నమాట. కాబట్టి ప్రతీకారము చేయడానికి వారు ఏర్పరచబడినటువంటి దేవుని పరిచారకులు అనేటువంటి విషయం గమనించాలి. అంతేగాని అన్యాయంగా ఈ లోకంలో జనాలను చంపడానికి ప్రభుత్వం వారికి అధికారం ఇవ్వలేదు. కాబట్టి క్రైస్తవులు, వాళ్ళు యుద్ధాలు చేసిన క్రైస్తవులు కానివ్వండి, మరి వారు వేరే వారైనా ఎవరైనా కానివ్వండి, వారు యుద్ధాలు చేసినప్పుడు ఏంటంటే ఒక అధికారానికి లోబడి వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంతేగాని వాళ్ళంతటికి వాళ్ళు చేయడం లేదు అనేటువంటి విషయం గమనించండి. కాబట్టి మనంతటికి మనం సొంతగా నిర్ణయాలు తీసుకుని జనాలను చంపితే తప్పు, అది హత్య అవుతుంది. అయితే ప్రభుత్వానికి మనము లోబడి, ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మనము యుద్ధం చేస్తుంది తప్పు కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి లైఫ్స్ లెసన్స్. మనం ఈ 3 వారాల పాటు దేవుని ప్రేమను గురించి మనం ధ్యానం చేశాము. మనము ఏమి నేర్చుకోవాలి? ఈ 3వ వారంలో మనం ఏమి నేర్చుకుందామో చూద్దాం. చూడండి, మొట్టమొదటిది, దేవుని ప్రేమలో వేరుపారి మనం స్థిరపడాలి. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, ఏ చెట్టుకైతే వేరు బాగా లోతుగా వెళుతుందో ఆ చెట్టు ఎన్ని భయంకరమైనటువంటి తుఫానులు వచ్చినా నిలబడుతుంది, అది కూరిపోదు ఆ చెట్టు. కాబట్టి దేవుని ప్రేమను ఎంత గొప్పగా మనం అర్థం చేసుకుంటే
మనము దేవుని యొక్క సంపూర్ణతలో పరిపూర్ణతను మనం పొందుకోగలము. దేవుని పరిశుద్ధాత్మ కార్యాలను మనం అనుభవించగలము. యేసుక్రీస్తు ప్రభువు మన హృదయాల్లో అంత గొప్పగా జీవించగలరు. దేవుని ప్రేమను మనం గ్రహించకపోతే, అప్రిషియేట్ చేయలేకపోతే దేవుని గొప్ప కార్యాలను రుచి చూడడం చాలా కష్టమైనటువంటి విషయం మనం గమనించాలి. రెండవది ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించిన రీతిగానే మనలను మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలంటే దాని అర్థం ఏంటి? స్వార్థపూరితంగా ఉండమని కాదు. నా హెయిర్ బాగుండాలి, స్కిన్ కలర్ బాగుండాలి, నా బాడీ బాగుండాలి, నేను స్లిమ్గా ఉండాలి, ఇవన్నీ మంచివే, మంచి మంచి అంటే మీ యొక్క అందం గురించి కేర్ తీసుకోవద్దు అన్నటువంటిది కాదు నా పాయింట్. కానీ ఇక్కడ మనల్ని మనం ప్రేమించుకోవాలంటే దాని అర్థం ఏంటంటే స్వార్థపూరితంగా ఉండాలని కాదు. దేవుడు పరిశుద్ధులుగా ఉండునట్లు మనల్ని పిలిచాడు, మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండు విధంగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. అదేవిధంగా ఎప్పుడెప్పుడో చేసినటువంటి తప్పులను వదిలిపెట్టేసి దేవుడు మనల్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేశాడో ఆ విధంగా మనల్ని కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మూడో విషయం ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించిన రీతిగానే మనము ఇతరులను ప్రేమించాలి. ఇతరులను ఏ విధంగా ప్రేమించాలి? దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు? మనము శత్రులవై ఉన్నప్పుడే షరతులు లేనటువంటి ప్రేమతో ప్రేమించాడు, మార్పు లేనటువంటి ప్రేమతో ప్రేమించాడు, పక్షపాతము లేనటువంటి విశ్వజనీయమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆ రకంగా మనము ఇతరులను ప్రేమించాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రేమను దేవుని వేరు చేయలేము. నేను దేవుని ప్రేమించానని చెప్పుకునేటువంటి వాడు తన సహోదరుని ద్వేషిస్తూ ఉండకూడదు. ఆ విధంగా నేను దేవుని ప్రేమించానని చెప్పుకుంటూనే నా సహోదరుని ద్వేషిస్తే నేను అబద్ధకుండవుతాను. ఇది దేవుని వాక్యం ఆ విధంగా చెప్తుంది. కాబట్టి ఈ మూడు విషయాలు మనం గమనించాలి. మరి ప్రార్థనతోటి మన ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ మూడు వారాల పాటు మీ యొక్క ప్రేమను గురించి అనేకమైనటువంటి విషయాలను మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు. మీ యొక్క ప్రేమ ఎంత లోతైనటువంటిదో, దాని పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు అది ఎంత గంభీరమైనటువంటిదో తెలుసుకున్నట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యమును మా జీవితాల్లో జరిగించుచున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతలు. అయ్యా, మీ యొక్క స్వభావము ప్రేమ అని మీ యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రేమ అనేటువంటి దానికి మూలము మీరే అని మీ యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందరి బట్టి వందనాలు ప్రభువా. షరతు లేనటువంటి ప్రేమతోటి, మార్పు లేనటువంటి ప్రేమతోటి, అగాపే ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. అయ్యా, ఈ వాక్యము వినుచున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు మీ యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడినట్లు సహాయించమని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉనను, ఏ సందర్భము ఏదైనా సరే దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు అన్నటువంటి సత్యములో అయా మీ యొక్క బిడ్డలను బలపరచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క అంత్య దినములలో మేము జీవించుచు ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును ప్రతి విషయములను మాకు అనుగ్రహించి నడిపించమని, మీ నామాన్ని మా జీవితంలో ఘనపరచుకునమని, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ కొద్ది ప్రార్థనను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. May God bless each one of you. Thank you.